नमस्ते नेनु श्रीनिवास वेलकम टू माय थ्री न्यूज मुंदुगा हेडलाइंस मिड्मानेरु निर्वासितुल त्यागालु वेलकट्टलेनिवि चेक्कुलु पंपिणी चेसिन एम्मेल्ये रमेश बाबु కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు హోరెత్తిస్తున్న బతుకమ్మ వేడుకలు అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేయాలి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా ఇక వార్తల వివరాలు మిడ్మానేరు నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు వీలైనంత త్వరగా ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామంలో నూతనంగా గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులతో పాటు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామ నూతన జీపీ భవనాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా నూతన భవనాన్ని సందర్శించారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో సంకేపల్లి ఆరపల్లి గ్రామాల్లోని మిడ్మానేరు నివాసితులకు నష్టపరిహారం చెక్కులతో పాటు ఇండ్ల పట్టాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు రాజన్న ఆలయ అభివృద్ధి కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు ఇందుకోసం తన శాయశక్తుల కృషి చేస్తున్నట్లుగా తెలిపారు నిర్వాసిత యువత కోసం పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మ్యాకల రవి ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హనుమాన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఒక కంట కన్నీళ్లు మరో కంట ఆనంద బాష్పం ఇక్కడ మీరు చేసినటువంటి త్యాగం కారణమే ఇవాల రాజన శిష్యుల కాదు తెలంగాణలో ఎన్నో ప్రాంతాలకు మరి ఇల్లు పోతుంది రాజరాజేశ్వరం జలాశయం మధ్యమానే నుంచి ఎన్నో ప్రాంతాలలో లక్షలాది మంది రైతులు రైతు బంధు తీసుకొని వీరిచ్చిన నీళ్లతోటే పంటలు వండి సుఖంగా బతుకుతున్నారని చెప్పి అందరికీ తెలియదు అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకంటే 20 చిన్న కాబట్టి వాళ్ళ పొద్దునని చెప్పడం జరిగింది రాము ఈ 45 ఇంకా మిగిలినాయి వేరే కార్యక్రమాలు కూడా చేయాలంటే అన్నా నేనున్నా దయచేసి చెప్పండి అక్కడ తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా అని చెప్పి ఒప్పించుకొని కూడా రావడం జరిగింది కాబట్టి ఆ సమస్య కావచ్చు ఇంకా కొన్ని మిగిలిపోయినటువంటి సమస్యలు గ్రామాలలో ఉన్నాయి అంతేకాదు మన సంతోషంగా చెప్తున్నా ఇక్కడ ఉపాధి కావాలని చెప్పి పోయినప్పుడు జగిత్యాల పెద్దపల్లి అటు ఖమ్మం జిల్లా నుంచి కూడా ఆ ఫ్యాక్టరీ మాకు కావాలని కొట్లాడుతున్నప్పుడు నేను పోయినసారి ఫిబ్రవరి మార్చిలో అసెంబ్లీలో ఉన్నప్పుడు ఈ గొడవ జరుగుతుంటే ఇదే కేజ్రామారావు గారిని దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి నాలుగో రోజు వేడుకల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నపూర్ణాదేవి శాకాంబరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు పెద్ద ఎత్తున భక్తులు దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నాలుగవ రోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామికి అనుబంధమైన రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు న్యూ టీటీడీ కళ్యాణ మండపంలో నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారు కూష్మాండ శాకాంబరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు विश्वनाथ सती मंगलम मंगल ओम పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి జవహర్ నగర్లో నెలకొల్పిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆకుల కరుణాకర్ శెట్టి శ్రీనివాస్ ఆకుల విష్ణువర్ధన్ జవహర్ యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు మామూలుగా ఉందండి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పంచముఖ హనుమాన్ దేవాలయం వద్ద నెలకొల్పిన దుర్గామాత శాకంబరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం జీలకుంట గ్రామంలో నెలకొల్పిన అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. అర్చకులు అభిషేకాలు నిర్వహించి హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. జీలకుంట గ్రామ ట్రాలీ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాలీ సభ్యులు గడ్డం శ్రీకాంత్ గౌడ్, బంగళ రత్నాకర్ రెడ్డి, రేవెల్లి సమయ్య, గణవీన అనిల్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు జీలకుంట గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద అన్నదాన కార్యక్రమం దేవి శివనవరాత్రి సందర్భంగా అన్నపూర్ణ అవతారంలో అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. దీనిలో అన్నపూర్ణ అవతారంలో అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం జీలకుంట గ్రామంలో దేవి శరణత్రి ఉత్సవాల భాగంగా శ్రీ భక్తాంజనేయ దేవస్థానం వద్ద దేవి శరణత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు 4వ రోజైన దేవి శరణవరత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు అన్నపూర్ణదేవి అవతారంలో దర్శనమివ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి, అమ్మవారి యొక్క శుభాశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి ట్రాలీ యూనియన్ సోదరులు అయినటువంటి శ్రీ వంగల రత్నాకర్ రెడ్డి గారు, అలాగే ఘనవేణి అనిల్ గారు, తర్వాత వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కుష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం కిటకిటలాడింది. బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తీరొక్క పూలతో అందంగా తయారు చేసిన బతుకమ్మలతో మహిళలు యువతులు ఆడిపాడారు. కరీంనగర్ జిల్లా జంబికుంటలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ పాల్గొన్నారు. ఆటపాటలతో మహిళా ప్రజా ప్రతినిధులు అధికారులు సందడి చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ముందుగా పోషణ్ అభియాన్లో భాగంగా వయస్సు ఎత్తుకు తగిన బరువులేని చిన్నారులకు చిరుధాన్యాల మిశ్రమం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కమిషనర్ సమ్మయ్య, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణితో కలిసి బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రావికంటి రాజ్కుమార్, శ్రీనివాస్, హుజూరాబాద్ ప్రాజెక్టు సీడీపీఓ భాగ్యలక్ష్మి, సూపర్వైజర్లు తిరుమల శిరీష పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. రంగురంగుల పూలతో విద్యార్థినులు ఆకర్షణీయమైన బతుకమ్మలు తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా ముత్యం సునీత మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందన్నారు. మన పండుగల విశిష్టతను భవిష్యత్తు తరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక, ప్రిన్సిపల్స్ కమలాకర్, శ్రీనివాస్, ఆరేపల్లి మధు, అడిచెర్ల శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి బతుకమ్మ అంటేనే ప్రపంచంలో
ఎక్కడా లేని విధంగా మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ మన పూలకే పూజ చేసేటువంటి గొప్ప సంస్కృతి మనది పూలనే దేవతగా భావించి బతుకమ్మ తల్లిగా భావించి పూలతోనే పూలకే పూలతోటే పూజ చేసే గొప్ప సంస్కృతి మనది 9 రోజులు ఈ బతుకమ్మ తల్లిని పూజించి సత్తుపిండి నైవేద్యాలు పెట్టి మరి ప్రజలంతా ముఖ్యంగా మహిళలంతా కూడా చాలా ఉత్సాహంగా కూడా బతుకమ్మ ఈ రోజు చంద్రనంత మాతని మనము 3వ రోజు నవరాత్రిలో ఈ రోజు భాగంగా మనం ఆ దేవిని మనము కొలుచుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలను మన ముందు తరాలకు అందజేయడానికి మేము ప్రతి సంవత్సరము మా కళాశాలలో ఈ కార్యక్రమంతో పాటు ప్రతి పండుగని ఇలా జరుపుకుంటూ వాళ్ళకి తెలియజేసే విధంగా చేసుకుంటాం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగుండ గ్రామంలో సర్పంచ్ గుంటి సునీత శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి కోలాటాలతో మహిళలు యువతలు సందడి చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటి సునీత శ్రీనివాస్ ఎంపీటీసీ జిల్లా తిరుపతి వార్డు సభ్యులు మహిళలు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బాలాజీరావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు మహిళా సంఘం ప్రతినిధులు ఆడిపాడారు ఈ వేడుకల్లో జెడ్పీటీసీ స్వరూపరాణి ఎంపీడీఓ శశికళ ఎంపీటీసీలు సర్పంచులు సిబ్బంది పాల్గొన్నారు అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అనంతరం అధికారికి వినతిపత్రం అందజేశారు గ్రామాల్లో పింఛన్లు రాక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు అర్హులకు పింఛన్ అందేలా చూడాలని ఎంపీడీఓకు విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అంతకుముందు పార్టీ శ్రేణులతో మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు ఎంపీడీఓ రామ్మోహన్ ఆచార్యకి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు 57 ఏండ్లు గల వారికి పెన్షన్లను అందజేస్తామని 4 ఏండ్ల పాటు వారిని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు ఇప్పటికీ గ్రామాలలో ఎంతో మంది అర్హులు పెన్షన్లు రాక అవస్థలు పడుతున్నారని వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు ఈ ధర్నాలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి మునీర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు పింఛన్లు తీసేస్తా ఉన్నారు అదే కాకుండా ఎవరైతే ఆ రోజు మరి అప్లై చేసుకున్నటువంటి నిరుపేదలు ఉన్నారో ఇవాళ ఎలిజిబుల్ ఉండి పింఛన్ రావాల్సినటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాలేదు వాళ్ళందరికీ ఇవ్వాలనేదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎవరైతే అర్హత ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ పింఛన్ ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇద్దరికి పింఛన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు వరకు మరి ఏదో ఉద్యోగస్తులకు ఏ రకంగా అయితే జీతభత్యాలు వచ్చేదో ఆ రకంగా ప్రతి పింఛన్దారు కూడా అది వికలాంగులు కానీ విధంతు కానీ వృద్ధాప్య కానీ వాళ్ళందరూ కూడా మరి ప్రతి నెల డబ్బులు పడేది ఇవాళ ఏ రోజు పైసలు వస్తాయి ఏ రోజు పోతాయి ఎప్పుడైతే ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియదు ఎప్పుడు పడేయో తెలియదు ఓనీ రోజు నేను అప్పుడు మిస్ అవుతా ఉన్నాయి లబ్ధిదారులను ఇలా పింఛన్దారులను ప్రభుత్వం అనేక కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీసీ స్టడీ సర్కిల్ను జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజమనోహర్ డైరెక్టర్ రవికుమార్ సందర్శించారు శిక్షణా తరగతులు కొనసాగుతున్న తీరుపై అభ్యర్థులను ఆరా తీశారు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని వారు సూచించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీసీ స్టడీ సర్కిల్ను జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజమనోహర్ డైరెక్టర్ రవికుమార్ సందర్శించారు అభ్యర్థులతో కాసేపు మాట్లాడి శిక్షణా తరగతులు కొనసాగే తీరును ఆరా తీశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యాపకులు గెస్ట్ లెక్చరర్ల అనుభవాలను అభ్యర్థులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు
అధ్యాపకుల సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న యువతకు ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ శేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్టడీ సెంటర్ ను ఓపెన్ చేసిన తర్వాత వచ్చి ఇది సందర్శించడం జరిగింది. విద్యార్థులకు అంటే గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా గ్రూప్ 3 గ్రూప్ 4 యొక్క కోచింగ్ సెంటర్ ను ఇక్కడ ఓపెన్ చేసి మన ప్రభుత్వం ద్వారా మనం ఎవరైతే నిరుద్యోగులకు మన కోచింగ్ ఇవ్వడం జరుగుతుందో అది వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మనకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు సందర్శించడానికి ఈ కోచింగ్ సెంటర్ ను సందర్శించడానికి రావడం జరిగింది. అధిక లోడ్తో అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న ఇసుక లారీలను సీజ్ చేసినట్టు జమ్మికుంట సీఏ రామచంద్రరావు తెలిపారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 20 రోజుల వ్యవధిలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 11 లారీలను సీజ్ చేశామన్నారు. ఇసుక తరలింపునకు సంబంధించిన సమాచారం మైనింగ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. కొందరు లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో గత 20 రోజుల నుంచి మొత్తం 11 లారీలను ఓవర్లోడ్ తోటి వెళ్ళేటి అదేవిధంగా జీరో వెహికల్స్ ఏవైతే వెళ్తున్నాయో ఇప్పటివరకు 11 లారీల మీద కేసు నమోదు చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక మీదట కూడా ఎవరైనా ఓవర్లోడ్తో కానీ లేదంటే ఇల్లీగల్గా శాండ్ తరలించినట్టయితే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఓవర్లోడ్ వెహికల్ అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆర్టీఓ వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అదేవిధంగా మైనింగ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా దృష్టికి ఏమైనా వచ్చినట్టయితే మేము కూడా ఈ అధిక లోడ్తో వెళ్ళేటి లేదా ఇల్లీగల్గా వెళ్ళే లారీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వెహికల్స్ అనేటివి మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన క్వారీల నుండి కూడా వస్తున్నాయి. మడక అని తర్వాత కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ రేణుకా, సర్పంచ్ పొదుల జ్యోతి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి 30 వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సవిత మల్లయ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ శశి కిరణ్మయి, డాక్టర్ శ్రవణ్, ఎంపీఓ ప్రభాకర్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. అంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు. అంటే మీ ప్రెగ్నెన్సీ ఉన్న ప్రతి ఒక్క మహిళ, అంటే మీలో ఉన్న పాప ఎవరైతే డెలివరీ అవుతుందో వాళ్ళు ఏదైతే తెలియదు. ఇంజనీరింగ్ కావచ్చు, టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏ విధంగా అయినా వాళ్ళు రాను మన భవిష్యత్తు బాగాలేకున్నారు. అంటే ఇటువంటి మన కార్యక్రమం చేపట్టుకోవడం చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు. అట్లాగే మా చల్లూరు డాక్టర్కి, మేడమ్స్కి, ఆశా వర్కర్లు, మెయిన్ అంగన్వాడీ టీచర్స్లో కూడా ప్రత్యేకించి నా యొక్క ధన్యవాదాలు. సో ఎందుకంటే అండి, ప్రతి ఒక్క ఇంట్లో గర్భిణీ మహిళ ఉంటుంది. ఆ మహిళకి ఏంటంటే ఇంట్లో ఉంటుంది, అక్కడ పెడతాము, తింటాము, లేకుంటే లేదనే ఉంటుంది. కాకపోతే సెంటర్లలో ఉన్న టీచర్స్ ఏంటంటే ఒక గర్భిణీ మహిళకు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా గుడ్డు ఇవ్వాల, పాలు ఇవ్వాల, అది పప్పు ఇవ్వాల, వాళ్ళకు సరైన ఫుడ్, వాళ్ళకి ఎంత కెపాసిటీ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి రెవెన్యూ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గంగా స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం నిరుపేద తల్లిదండ్రులకు అండగా నిలుస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం తరవంతు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్, కోఆప్షన్ జమీలా బేగం పాల్గొన్నారు. ఇబ్బందికర
రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే మొట్టమొదటిగా వెంకటాపూర్ గ్రామానికి రోడ్డు వేయిస్తారన్నారు జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో పెద్ద సంఖ్యలో యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. సుమారు 50 మంది యువకులకు లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు కాంగ్రెస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలగటూరు ధర్మపురి మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. మా తల్లులు మా అక్క చిన్నలందరూ చెప్తున్నా, అమ్మ నేను ఫస్ట్ కూపర్గా కొట్టేది ఉన్నది అంటే వరకు అది మా వెంకటాపురం. దేవుడు చల్లగా చూసి నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించిన వెంటనే మనం అందరం పోదాం. ఏ ప్రభుత్వం అన్న ఉండని అమ్మ, దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తిగా మీ ఆ దయతో మీ ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా రేపు రాబోయే కాలంలో మీరు చల్లగా చూస్తే మొదలు కొబ్బరికాయ కొట్టే పని ఏదైతే ఉన్నదో వెంకటాపూర్ స్టేజీ నుంచి వెంకటాపూర్ ఊళ్ళ వరకు రోడ్డు ఏపించే బాధ్యత, సీసీ రోడ్డు ఇచ్చే బాధ్యత నాదే అని ఇస్తున్నా. తన మనవడి పుట్టినరోజు వేడుకలను వికలాంగుల మధ్య జరిపించి ఆదర్శంగా నిలిచారు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు. జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న ఎండపల్లి మండలంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు హరీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న ఎండపల్లి మండలంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ఐ వ్యాల హరీష్ రెడ్డి కుమారుడు వివేద్ రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎండపల్లి, అంబారిపేట, కొత్తపేట, పగకల్తో పాటు గొడిశెలపేట గ్రామాల్లోని 5 నిరుపేద వికలాంగ కుటుంబాలకు నెలకు సరిపడ నిత్యావసర సరుకులు ఒక్కొక్కరికి 3,000 నగదును అందజేశారు. అనంతరం వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి ఎంపీపీ వ్యాల అనసూర్య, రామ్రెడ్డి దంపతులు హాజరయ్యారు. విహెచ్ఆర్ ఫౌండేషన్ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల మల్లేశం, ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల సత్యంతో పాటు పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఇలాంటి బర్త్డేలకు చాలామంది ఎంతో ఖర్చు పెట్టి ఆర్భాటంగా వేడుకలు జరుపుకుంటారు కాబట్టి మా హరీష్ ఫౌండేషన్ వారికి ఇష్టం లేదు కాబట్టి నిరుపేదలైన గరీబులకు వికలాంగులకు కానీ ఆ ఖర్చేదో ఇటు మళ్ళించి అందరికీ సాయం చేసే ఉద్దేశంతో ఈరోజు మా మనవడు రామనారాయణ రెడ్డి బర్త్డే సందర్భంగా ఒక 5 నిరుపేదలకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇలాగే అందరూ కూడా ఇలాగే చేస్తే చాలా బాగుంటుందని మా ఫౌండేషన్ ఉద్దేశం. ముందు ముందు ఇంకా కార్యక్రమాలు వేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషపడతాను. ప్రతి గ్రామాల సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, లబ్ధిదారులు కానీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందరూ ఇలాగే చేస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. మా భార్య చాలా కాలం నుంచి కాలు ఆరోగ్యం బాగలేక బాధపడుతుంటే ఫౌండేషన్ వారు, మా పలకూర్తి ఎంపీపీ గారు మాకు సరుకులు అందించడం చాలా ఆనందంగా ఉంది. అలా మనవడి బర్త్డే విషయం చెప్తూ మరిన్ని ఇంకా ఎన్నో జరుపుకోవాలని మేము భావిస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. పండగ పూట మాకు ఈ సరుకులు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కొడుకున్న కూడా డబ్బులు లేకున్నా కానీ ఇప్పుడు మాకు ఒక ఆనందంగా ఉంది. ఇలాంటి ఇంకా పుట్టినరోజు జరుపుకుంటూ మాలాంటి పేదలకు స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వాతి నక్షత్రం రోజున ధర్మపురి క్షేత్రంలో ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామికి విశేషమైన పూజాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఈరోజు ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో షోడశోపచార పూజ, పంచోముషత్ పారాయణము, సహస్రనామార్చన, సప్తాహారతులు ఇటువంటి కార్యక్రమము పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి. అదేవిధంగా మరి స్వామివారి యొక్క జన్మ నక్షత్ర స్వాతి నక్షత్రం రోజున ఎవరైతే స్వామివారి సేవలో పాల్గొంటారో వారికి సుఖ సంతోషాలు, ఆయుర్వేదకు భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి కుటుంబ పోషణ కోసం గల్ఫుకెళ్లిన వలస కార్మికుడు అక్కడ జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి సొంత గ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొండాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వంకాయల శ్రీనివాస్, బాలక్ష్మి దంపతుల కుమారుడు రాకేష్ ఉపాధి కోసం నెల రోజుల క్రితం గల్ఫుకు వెళ్లి ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా మారడాన్ని చూసి బోరున విలపించారు.
తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. లేక అప్పుల బాధకు మరేసే వేయండు, ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలి. పానాలు కూడా మంచిగా ఉండేవి, మా భార్య మంచిగా ఉండేది, మా ఇద్దరు పానం మంచిగా ఉండేది. ఎట్లా అని దేశం వేయండు, అలసం వేయండు. పోయినాకనే 10 రోజులకి ఇట్లా అయింది. ఏదైనా ప్రభుత్వం మా గురించి సాయం చేయండి. ఆయన పనం మంచిగా ఉండదు, నా పనం మంచిగా ఉండదు. ఎప్పుడు ఆ బాధలు మా కొడుకు ఆలోచించుకొని పోయింది. మలేషియాకు డబ్బులు పంపుతాడు కొడుకు అనే ఆలోచనతో వాళ్ళు అటు పంపించారు. కానీ అనేక కారణాల వల్ల అబ్బాయి చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవచ్చు, ఈ మనుషున్న మహారాజులు ఎవరైనా ఆదుకోవచ్చు, ఎన్ఆర్ఎల్ కావచ్చు, ఏదైనా ట్రస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైనా ఆదుకొని ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని మేము కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చేపట్టిన బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్ప మాధవి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిమజ్జనం కోసం వచ్చే మహిళలకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వేములవాడలో 7 రోజుల్లో పెద్ద బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ వెంట కౌన్సిలర్ మారం కుమార్, నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, రామతీర్థపు కృష్ణవేణి, శంకర్ పాల్గొన్నారు. పుష్కరం మన వేములవాడ పట్టణానికి ఒక ప్రత్యేకతనే ఉంది కాబట్టి మహిళలందరూ కూడా చాలా చక్కగా చాలా అందంగా బతుకమ్మలు పేర్చుకొని మరి ఆ గౌరవ ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ప్రతి ఒక్క మహిళ పైన ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మన మహిళలందరూ కూడా ముందస్తుగా సద్దులో బతుకమ్మ మరి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ కూడా మూలగా కొంచెం ప్రవహిస్తుంది కాబట్టి పిల్లలు కూడా చాలా జాగ్రత్తతోటి బతుకమ్మలు ఆడుకొని నిమజ్జనం చేసుకోవాల్సిందిగా సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు మా పాలకవర్గం ఆధ్వర్యంలో మరి ఏర్పాటు పరిశీలించిన కాబట్టి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. సిబ్బంది పలు వాహనాలు తనిఖీ చేసి సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజవర్ధన్ మాట్లాడుతూ గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎఎస్ఐ రఘుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామ పంచాయతీలో ఐసీడీఎస్ సూపర్వైజర్ విచారణ చేపట్టారు. స్థానిక 1వ అంగన్వాడీ సెంటర్ టీచర్ తనపై దాడి చేసిందంటూ ఆయా ఈ నెల 12న ఆయా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సూపర్వైజర్ విచారణ చేపట్టారు. అంగన్వాడీ టీచర్ పనితీరుపై ఆరా తీశారు. నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని ఆమె వెల్లడించారు. ఆమె కూడా చెప్పడం జరిగింది. ఆమె కూడా చెప్తే మా నుండి కరెక్ట్ ఎలాంటి ఇబ్బందులు కరెక్ట్ వస్తున్నాయి, కాకపోతే ఇక్కడనే ఖరాబ్ అవుతున్నాయి కావచ్చు అని ఆమె అంటుంది. ఓలీదో కూడా చెప్తుర్రు. సూపర్వైజర్ చెప్పిన ఇదివరకు ఇలా ఎన్నో కంప్లైంట్ చేసినాం. ఒక 2-3 కంప్లైంట్లు కూడా చేసినాం. సిడిపిఓ గారు కూడా కంప్లైంట్ చేసినాం. అయినా కూడా ఎలాంటి చర్య లేదు. పిల్లలకు ఖరాబ్ అయిన ఆకుకూరలు కావచ్చు, పప్పు దినుసులు అయితేంది, ప్రతి ఒక్కటి ఖరాబ్ అయిన వండి పెట్టడం జరుగుతుంది. ఈరోజు తడగొండ గ్రామానికి 1 సెంటర్ లక్ష్మీ కొరకు ఎంక్వైరీ కొరకు రావడం జరిగింది. ఈ అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది, గ్రామ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మా బై ఆఫీసర్ గారికి చెప్పడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కాలవ శ్రీరాంపూర్ మండలం పెద్దంపేటలో గ్రామ మత్స్య పారిశ్రామిక సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో 9 మంది అధిక ఓట్లు సాధించిన వారికి డైరెక్టర్లుగా నియామక పత్రాలు అందించినట్టు ఎన్నికల అధికారి ఎం శ్రీనివాస్ తెలిపారు. సహకార సంఘం గ్రామ కమిటీ ఎన్నికల త్వరలో నిర్వహించనున్నట్టు చెప్పారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్, సైన్ అప్ శ్రీనివాస్.